ఛానల్ కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు తెలుసుకోబోయే చక్కటి పరిష్కార మార్గం ఒక రకంగా సక్సెస్ టిప్ అని చెప్పవచ్చు. బీర్వా దగ్గర అంటే ధనం నిల్వ ఉంచే బీర్వా దగ్గర ఈ రకంగా చేస్తే చక్కటి ఐశ్వర్యమట. మరి అది ఏ రకంగా అన్నది తెలుసుకుందాం. సాధారణంగా చాలా వరకు బీర్వాని ఉత్తర ముఖంగా బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో పెట్టుకోవాలని మనం తెలుసుకున్నాం. ఇది వరకు లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. మీ బెడ్రూమ్లో నైరుతిలో ఉత్తర ముఖంగా బీర్వాని ఉంచినట్టయితే చక్కటి సిరి సంపదలు, అలాగే తూర్పు ముఖంగా కూడా బీర్వాని ఉంచినట్టయితే చక్కటి సిరి సంపదలు. మరి ఆ బీర్వా ఏదైతే బీర్వాలో చిన్న అలమరలో మనం ధనాన్ని భద్రపరుస్తూ ఉంటాం కదా, దానికి లక్ష్మీదేవి యొక్క ప్రతిమని స్టిక్కర్ని అంటించినట్టయితే చక్కటి ఐశ్వర్యం. అలాగే బీర్వా కింద చాలా వరకు కుబేర ముగ్గు అని ఉంటుంది. చక్కగా ఇలా కుబేర ముగ్గు అంటే ఏం లేదండి, చక్కగా స్టార్ లాగా వేస్తూ ఉంటారు ముగ్గుని. ఈ రకంగా ఆ ముగ్గుని ఆ బీర్వా కింద ఆ రకంగా వేయండి. మరి చక్కగా మీ బీర్వాలోకి ఎప్పుడు కూడా ధనం వచ్చి పడుతూనే ఉంటుంది. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఎంత ధనం వచ్చినా కూడా మా దగ్గర ధనం నిలబట్టలేదని. మరి దీనికి చక్కటి పరిష్కారం ఏంటంటే మరి ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి దిక్కుగా బీర్వాని ఉంచాలి. ఉత్తర ముఖంగా బీర్వాని పెట్టినట్టయితే లేదా తూర్పు ముఖంగా అంటే దక్షిణ నైరుతికి అంటే పశ్చిమ నైరుతికి బీర్వాని ఉంచి తూర్పు ముఖంగా కూడా బీర్వాని ఉంచవచ్చు. మరి ఎక్కువ సిరి సంపదలు పొందిన వారందరూ కూడా ఉత్తర ముఖంగా బీర్వాని పెట్టిన వారే. కాబట్టి ఈ రకంగా బీర్వాని పెట్టుకున్నట్టయితే చక్కటి సిరి సంపదలు. మరి బీర్వా లోపల క్యాష్ పెట్టే బయట చక్కగా అమ్మవారిది ఫోటో ఒకటి పేస్ట్ చేయండి. కిందన చక్కగా స్టార్ టైప్లో ఒక ముగ్గు వేయండి బీర్వా కింద. ఈ రకంగా వేసినట్టయితే అమ్మవారు చక్కగా లక్ష్మీదేవి ఆ బీర్వాలో కూర్చుంటుంది. కాబట్టి చక్కటి ధనవృద్ధి కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధ ఛానల్.